మనకు ఎవరు తెలియజేస్తారు? ఇందులో ఎలాంటి సందేహం లేదు. మనందరి సృష్టికర్త, సర్వలోకాల ప్రభువు అల్లా అజ్జవజల్ల వీటన్నిటినీ మనకు ప్రతి కాలంలోనూ ఆయా కాలాల ప్రవక్తల ద్వారా మనకు తెలియజేస్తూ వచ్చారు. మరియు ఈసా బిన్ మర్యం, మర్యమ కుమారుడైన ఈసా అలై సలాం, యేసు గారి తర్వాత వచ్చిన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా, ఆయనపై అవతరింపజేసిన ఖురాన్ గ్రంథం ద్వారా అల్లా సుబ్హాను వ తఆలా స్వయంగా తన పరిచయం, అంటే అల్లా అంటే ఎవరు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు, ముహమ్మద్ ప్రవక్త కంటే ముందు వచ్చిన యేసు ఎవరు, ఇలా ప్రతి విషయాన్ని మనకు ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తారు. సోదరులారా, మనం ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా, అంటే ఎలాంటి మన మనస్సులో ఎలాంటి ఒక ద్వేషాన్ని పగను కల్పించకుండా నిర్మల మనస్సుతో కనుక మనం ఖురాన్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ప్రతి విషయం మనకు తేటతెల్లమవుతుంది. ఇక యేసు ఎవరు మరి, ఈసా బిన్ మరియం ఎవరు మరి, ఈ విషయాన్ని కూడా అల్లా అజ్జవజల్ల ఖురాన్ గ్రంథంలో ఎన్నో చోట్ల చాలా చక్కగా మనకు వివరించారు. అల్లా సుబ్హాను వ తాలా ఖురాన్ గ్రంథంలోని 3వ అధ్యాయము ఆల ఇమ్రాన్ యొక్క సంతతి వారి గురించి అల్లా సుబ్హాను వ తాలా తెలియజేశారు. ఏమని తెలియజేశారు అక్కడ? ఆల ఇమ్రాన్ లో ముఖ్యంగా ప్రత్యేకించి అల్లా సుబ్హాను వ తాలా క్రైస్తవులకు సంబంధించిన విషయాలను, క్రైస్తవులు ఎలా తమ విశ్వాసాన్ని కలిగి ఉండాలి, సరైన విశ్వాసాన్ని, మరి వాళ్ళు ఏ విధంగా విభేదాలకు లోనయ్యే మార్గం తప్పారు, ఇలా ప్రతి విషయాన్ని కూడా మనకు అల్లా అజ్జవజల్ల ఆ సూర 3వ అధ్యాయం 3వ చాప్టర్ ఆల ఇమ్రాన్ తెలియజేశారు. అల్లా సుబ్హాను వ తాలా ఆ సూరాలో మరియం అలైహిస్సలాం యొక్క అమ్మమ్మ, మరియం అలైహిస్సలాం యొక్క వారి యొక్క అమ్మమ్మ ఏ విధంగా దువా చేస్తారు, అంటే యేసు గారి యొక్క అమ్మమ్మ, మరియం గారి యొక్క తల్లి, ఇమ్రాన్ యొక్క భార్య ఒక ప్రస్తావన, ఇవన్నీ విషయాలు మనకి మనం గనక పరిశీలించినట్లయిందంటే 34వ అధ్యాయము, అంటే సూర ఆల ఇమ్రాన్ లోని 34 నుండి అల్లా అజ్జవజల్ల ఈసా అలై సలాం గారి మరియు యేసు గారి యొక్క అమ్మమ్మ మరియు మరియం యొక్క తల్లి ఒక ప్రస్తావన తీసుకోవడం జరిగింది. ఇలా అల్హమ్దుల్లా అల్లా అజ్జవజల్ల తెలపడం జరిగింది. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, సూర యొక్క ప్రారంభంలోని అల్లా సుబ్హాను వ తాలా సృష్టికర్త అయిన తన గురించి డెఫినేషన్ ఇచ్చారు, నిర్వచనం చేశారు, ఎవరు అని తెలియజేశారు. అలిఫ్లామి అల్లాహు లా ఇలాహ ఇల్లాహు వల్ హయ్యుల్ ఖయ్యూమ్. అలిఫ్లామి ఇక అల్లాహ్ తప్ప, అంటే లా ఇలాహ ఇల్లా అల్లా తప్ప మరొక నిజమైన ఆరాధ్యుడు లేనేలేడు, ఆయనే సజీవుడు మరియు సృష్టికి మూలాధారము, సృష్టికి మూల విరాట్టు అని చెప్పడం జరిగింది. నజ్జల అలైకల్ కితాబ బిల్ హక్ ముసద్దిఖల్ లిమా బైన యదైహి వ అన్జల తౌరాత వల్ ఇంజీల్. ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని మేము మీపైకి అవతరింపజేశాము ప్రవక్త ముహమ్మద్ గారు, మరియు ఇది సత్యంతో అవతరింపజేయబడింది, మరి మీకంటే ముందు కూడా తౌరాత్ ఇంజీల్ కూడా వచ్చింది. ఇక ముఖ్యంగా అల్లా సుబ్హాను వ తాలా ఆల ఇమ్రాన్ లోని 6వ ఒక ఆయతులో తెలియజేశారు, హువల్లదీ యుసవ్విరుకుమ్ ఫిల్ అర్హామి కైఫ యషా లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. ఆయనే మీ మాతృ గర్భాల్లో మీ రూపు రేఖలు తీర్చిదిద్దేవాడు తాను కోరిన విధంగా. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయనే సర్వాధిక్యుడు మరియు వివేచనాపరుడు. సుదర మహాశైలారా, ఈ సూరాల్లో క్రైస్తవుల గురించి, అంటే ముఖ్యంగా యేసు అమ్మమ్మ, మరియం యొక్క తల్లి గురించి, మరియం గురించి, ఈసా గురించి, యేసు గురించి తెలియజేసే ముందు ప్రారంభము అల్లాహ్ సుబ్హాను తెలియజేశారు, సృష్టికర్త అల్లాహ్ ఎవరో మీకు తెలుసా, మాతృ గర్భాలలో మీ రూపు రేఖల్ని తాను కోరిన విధంగా తీర్చిదిద్దేవాడే అల్లా, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, మరియు ఆయన సర్వాధిక్యుడు వివేచనాపరుడు అని. అంటే అల్లా అజ్జవజల్ల సృష్టికర్త, యేసు గారి అమ్మమ్మ, మరియం తల్లి, ఇమ్రాను భార్య, వీళ్ళందరూ కూడా మానవులే, సృష్టి జీవులే,
వారందరినీ పుట్టించింది అల్లానే, మరియు ఇమ్రాన్ యొక్క భార్య మరియు ఒక తల్లి అల్లాను ఒక మొరబెట్టుకుంది, అల్లాను వేడుకుంది, అల్లా నాకు ఈ నాకు ఒక నా యొక్క గర్భంలో ఎవరైతే ఉన్నారో అతను నీ యొక్క సేవ కోసం సమర్పించుకుంటాను అని. కానీ ఎప్పుడైతే ఆమె ప్రసవించిందో, ఆమె ఆడకూతుర్ని ప్రసవిస్తుంది, అప్పుడు అల్లా సుబ్హానతో అంటుంది వాపోస్తూ, నేను మగ సంతానం అని భావించి నేను ఇలా మీతో మొరపెట్టుకున్నాను, మరి మీతో వాగ్దానం చేశాను నా యొక్క కుమారుని ఇస్తానని, కానీ నేను ఆడపిల్లని ప్రసవించాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అల్లా సుబ్హానహు తాలా అంటారు, మీకు ఏ ప్రసవం అంటే మీరు ఏ ఒక శిశువుకు మీరు జన్మనిచ్చారో అల్లాకు బాగా తెలుసు. ఆ తర్వాత ఆమె తల్లి మరియం అని నామకరణం చేస్తుంది. అప్పుడే అల్లా సుబ్హాను తాలా ఒక మరియం కు చెప్తారు, మరియం అంటే మరియం ఒక ఇమ్రాన్ యొక్క భార్య ఎవరైతే మురబెట్టుకుందో తనకు తెలియజేస్తారు, ఈ యొక్క కూతురు ఎవరైతే మరియం ఉందో ఆమెను అల్లా యొక్క సేవలో మీరు అంకితం చేసేయండి అని. మరియు అక్కడ ఆ ఒక మరియం కు సేవలు అందించడానికి మరియు ఆమెకు మిగతా సామాన్లు సరుకులు అందివ్వడానికి ఆహార పదార్థాలు జకరియాను ఆమె అల్లా అజ్జవజల నియమిస్తారు. సోదర మహాశయారా, ఇక్కడ మనందరము ఇలా ఖురాన్ గ్రంథాన్ని చూస్తూ వస్తే, అల్హమ్దుల్లా చదువు అధ్యయనం చేస్తే, అల్లా సుబ్హానహు వతాలా మరియం అలైహిస్సలాం గారు అల్లా యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు, జకరియా అలైహిస్సలాం గారు ఆమెకు ఆహార పదార్థాలు అందించేవారు. ఇలా కొనసాగుతూ ఉంటే ఒకనొక రోజు జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అల్లా అజ్జవజల్ల ఆజ్ఞతో మరియం వద్దకు వెళ్తారు. అప్పుడు ఇలా సెలవిస్తారు, ఇద్ ఖాలతిల్ మలాయికతు యా మర్యము ఇన్నల్లాహ యుబషిరుకి బికల్మతిన్ మిన్హు ఇస్మహు అల్ మసీహ్ ఇబ్ను మర్యం వజీహన్ ఫిద్ దునియా వల్ ఆఖిరా వమిన్ అల్ ముఖర్రబీన్. ఎందుకంటే మర్యం యొక్క తల్లి అల్లాను వేడుకుంది, నా సంతానాన్ని అర్పిస్తాను, అంకితం చేస్తాను సేవ కొరకు అని. అందుకొరకే మరియం అలైహి సలాం గారు ఒక అల్హమ్దుల్లా ఒక సాధారణమైనటువంటి దాసురాలు కాదు, మహా సద్వర్తునాలు మరియు అల్లా యొక్క సన్నిధిని సామీప్యాన్ని పొందిన భక్తురాలు దాసురాలు. అందుకొరకే అల్లా సుబ్హానహు వ తాలా ఆమె గర్భం నుండి ఒక శిశువును పుట్టించి తలుచుకున్నాడు, మరియు అది ఏ విధంగాను అలా సంతాన ఒక భార్య దాంపత్యము లేకుండా పురుషుని యొక్క ప్రమేయం లేకుండా, అందుకోసమే ముందుగా ఆమెను అన్ని విధాలుగా విషయం సావధానపరచడం కొరకు అల్లా సుబ్హానహు తాలా మరియం గారి వద్దకు దైవ దూతల్ని పంపడం జరిగింది. వారు వచ్చి చెప్తారు, ఓ మరియం శ్రద్ధగా విను, నిస్సందేహంగా అల్లా సుబ్హానహు తాలా తన సత్యవాకు సంబంధించిన శుభవార్తను ఇస్తున్నాడు, మరియు నీకు ఒక సంతానము కలుగుతుంది, ఆ తని పేరు అల్ మసీహు ఐసబ్ను మరియం, ఆయన మసీహ్ మరియు ఐసా బిన్ మరియం అంటే నీ కుమారుడు మరియం ఈసవుతాడు, అజీహన్ ఫిద్ దునియా మరియు ప్రపంచంలో మహోన్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతాడు, మరియు ఆఖర్ పరలోకంలో కూడాను మరియు ఆయన అల్లా సమీప పొందిన దాసులు చేరుతావని. కాబట్టి సోదర మహాశయ దీన్ని బట్టి తెలిసేది ఏంటి, యేసు ఈసా అలైహిస్సలాం గారు మరియం యొక్క కుమారుడు అంటే ఆయన కూడా అల్లా సుబ్హానహు వతాలా పుట్టించినటువంటి ఒక సృష్టి, మరియు మరియం అలైహిస్సలాం గారి ద్వారా ఆయన పుట్టబోతున్నాడు అనే శుభవార్తను ముందుగానే ఇవ్వడం జరిగింది. అంటే అల్లా సుబ్హానహు వతాలా ముందుగానే మరియం కు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఆశ్చర్యపడాల్సింది, భయపడాల్సిన అవసరం లేదు, నేను అల్లా యొక్క వాక్కుతో అద్భుతంగా ఈ యొక్క నీ యొక్క గర్భం నుండే పుట్టించబోతున్నాడు అని చెప్పారు. అప్పుడు మరియం అలైహిస్సలాం గారు భయపడతారు, ఎందుకంటే వివాహం కాకుండా ఏ పురుషుడు కూడా చూడకుండా ఏ పురుషుడు కూడా తాకకుండా నాకు సంతానం ఎలా కలుగుతుంది అని ఆమె చాలా బాధపడుకుంటుంది, వాపోతుంది. సో దర్శనమాక్షలారా, ఈ యొక్క వృత్తాంతాన్ని అల్లా సుబ్హానహు వతాలా మరియం అలైహిస్సలాం గారి పేరుతోనే అల్హమ్దులిల్లా ఖురాన్ గ్రంథంలో 19వ అధ్యాయం ఉంది, ఆ చాప్టర్ లో అల్లా సుబ్హానహు వతాలా మిగతా వృత్తాంతం అని తెలియజేస్తారు. వదుకురు ఫిల్ కితాబి మరియం, ఓ ప్రవక్త గారు మీరు మరియం యొక్క గాథను మీరు తెలియచేయండి, గుర్తు చేసుకోండి అని. ఇలా మరియం యొక్క సూరాలోని 16వ ఆయత నుండి 40వ ఆయత వరకు దాదాపుగా అల్లా సుబ్హానహు వతాలా మరియం అలైహిస్సలాం వృత్తాంతాన్ని, ఐసా గారు ఎలా పుడతారు,
మరి ఈసా అలైహి సలాం గారు ఎలాంటి శుభవార్తలు ఇస్తారు అనేది చేసే అద్భుతాలు ఏంటి అనే ప్రతి విషయాన్ని తెలుపడం జరిగింది. అక్కడ అల్లాహ్ సుబ్హాన తెలియజేస్తారు, ఓ మరియం నీకు ఎలాంటి పురుషుడు తాకకుండా, పరపురుషుడు తాకకుండా, చూడకుండా, దాంపత్యం లేకుండా నీకు ఎలా పుడతాడు అని ఒక భయం ఏదైతే ఉందో, అల్లాహ్ సుబ్హాన వ తాలాకు అన్ని సాధ్యమే, అల్లాహ్ సుబ్హాన వ తాలాకు అన్ని సాధ్యమే, ఆయన ఏదైనా విషయాన్ని ఆయన చేయదలుచుకుంటే కున్ అది అయిపో అని అంటాడు. వయకూన్ అప్పుడు ఆ వస్తువు అయిపోతుంది. కాబట్టి అల్లా తన వాక్కుతో, సత్య వాక్కుతో, కరిమతో పుట్టించబోతున్నాడు అని ఆమెకు చెప్పి ధైర్యం చెప్పి అప్పుడు ఆమె ఎప్పుడైతే గర్భం దాలుస్తుందో అల్లా సుబ్హాన తల తెలియజేస్తారు, నీ ఒక పశ్చిమాన ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళు, అక్కడ ఖర్జూరపు యొక్క చెట్టును కాస్త మీరు దాన్ని కదిలిస్తే ఖర్జూరపు పండ్లు కింద పడతాయి, వాటిని మీరు తినండి, నీళ్ళని తాగండి, హాయిగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే శిశువు ఇప్పుడు జన్మిస్తారో, ఐసా గారు ఎప్పుడైతే జన్మిస్తారో, అప్పుడు ఆమె చాలా భయపడుతుంది. ఆ శిశువుని తీసుకుని తమ సమాజం వద్దకి వస్తుంది. అప్పుడు వాళ్ళు అంటారు, ఓ ఒక మరియం ఏమైంది, మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ మంచి వాళ్ళు, దుర్వర్తనలు కాదు, నీకు ఎలా జరిగింది అని అప్పుడు వాళ్ళు అంటారు. అషారత్ ఇలై, అప్పుడు ఆమె మరియం అలైహిస్సలాం ఆ బాలుడు వైపుకు ఇషారా అంటే సైగ చేస్తుంది. అప్పుడు ఈసా అలైహిస్సలాం గారు అంటారు, ఖాల ఇన్ని అబ్దుల్లాహి ఆతానియల్ కితాబ వజఅలని నబియా. సుబ్హానల్లాహ్. సోదర మాషాల్లారా, ఈ ఆయతల ద్వారా మనకు ఏం తెలుస్తుంది, ఏం బోధపడుతుంది? ఐసా అలైహిస్సలాం గారికి బాల్యంలోనే అల్లాహ్ సుబ్హాన వ తాలా మాట్లాడే శక్తిని ఇస్తారు. ఆయన పుట్టుక, ఆయన ఆమె తల్లి ఒక అద్భుతము, మరియు ఆమె తల్లి ద్వారా ఆమెకు కేవలం కన్యగా ఉండి ఐసా గారు పుట్టడము ఒక అద్భుతము, మరియు ఆయన బాల్యంలో మాట్లాడడం ఒక అద్భుతము. మరి శుభవార్త ఏం తెలియజేశారు, ఖాల ఇన్ని అబ్దుల్లాహి ఆతానియల్ కితాబ వజఅలని నబియ్యా, నేను అల్లా దాసుని, సుబ్హానల్లాహ్, నాకు గ్రంథం ముసగబడింది, నేను ప్రవక్తను, ప్రవక్తలు చేరిన వాడను అని చెప్తారు. సుబ్హానల్లాహ్. అంటే దీనివల్ల ఏంటి సోదరా తెలిసేది, యేసు మరియము కుమారుడు, యేసు మరియము కుమారుడు, ఇమ్రాన్ యొక్క మనవడు, మరియు ఆయన అల్లా యొక్క దాసుడు, మరియు అల్లా యొక్క ప్రవక్త. ఈసా గురించిన, యేసు క్రీస్తు గారి గురించినటువంటి విషయాలు ఇంతే. యేసు ఎవరు? యేసు మరియము కుమారుడు, మరియము ద్వారా, మరియము గర్భం నుండి వచ్చినటువంటి ఒక పుట్టిన, ప్రసవించబడిన, జన్మించబడినటువంటి ఒక శిశువు, మరియము కుమారుడు, మరి అల్లా ఒక ఆజ్ఞ చేసి సృష్టించబడిన ఒక అల్లా దాసుడు, మరి అల్లా సుబ్హాను తల ఆయన్ని ప్రవక్తగా చేశారు. ఈ మూడు విషయాలు ఖురాన్ ద్వారా స్పష్టంగా అవుతుంది. ఆయన మరియము కుమారుడు, మరి అదేవిధంగా అల్లా దాసుడు, మరి అల్లా యొక్క ప్రవక్త అని చెప్పడం జరిగింది. సుదర మాస్టారా, ఐసబ్ను మరియం, ఐసబ్ను మరియం అని అల్లా సుబ్హాను వతాల ఆయన పేరుతో తప్పకుండా తీసుకున్నారు. మీరు ఖురాన్ గ్రంథంలో చూడండి, ప్రవక్తగాల గురించి ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇదరీస్ అలైహిస్సలాం, ఇలియాస్ అలైహిస్సలాం, ఎంతో మంది, దాదాపుగా 25 మంది ప్రవక్తల గురించి ఖురాన్ లో వచ్చింది. కానీ ఎక్కడ కూడా అల్లా సుబ్హాను వతాల వారి తండ్రి పేరుతో కానీ తల్లి పేరుతో కానీ ఎక్కడ సంభవించలేదు. కానీ ఐసబ్ను మరియం అని ఎందుకు వచ్చింది ఖురాన్ లో? ఎక్కడ కూడా 12 చోట్ల ఐసబ్ను మరియం అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎవరు క్రైస్తవులు, ఎవరు విభేదాల్లో పడిపోయి ఆ యొక్క అల్లా అజ్జబజల్లా యొక్క శక్తి సామర్థ్యాన్ని గ్రహించాల్సింది పోయి ఇక్కడ ఇదంతా కూడా యేసు యొక్క ఘనత అని, యేసు చేసిన అద్భుతాలని చెప్పేసి వీళ్ళు ఏ విధంగా విభేదాల్లోకి, ఏ విధంగా ఆ అపమార్గంలోకి, మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళారో దాన్ని వాటి పటాపంచలు చేయడం కొరకు, నిజాన్ని, సత్యాన్ని చెప్పడానికి, వారికి గ్రహించగలగడానికి అల్లా సుబ్హాను తాలా ఈసాను మరియం అని మాటి మాటికి తెలియజేస్తున్నారు. మీరు ఇతని అల్లా దాసుడు అని, అల్లా అని, లేదా ముగ్గురులో మూడోవాడు అని ఏదైతే మీరు ఒక విశ్వాసాన్ని, అంధవిశ్వాసాన్ని కలిగి ఉన్నారో అది తప్పు. ఆయన దేవుని యొక్క కుమారుడు కాదు, యెహోవా కుమారుడు కాదు, ఆయన మరియము కుమారుడు, మరియము మనిషి, మానవ సృష్టి ఆమె, మరియు ఆమె గర్భం దాల్చింది అల్లా ఆజ్ఞతో, ఆ గర్భం నుండి వచ్చినటువంటి ఒక శిశువు, మరియు ఆయన అల్లా ఒక దాసుడు అని అల్లా సుబ్హాను తాలా మాటి మాటికి ఈ విషయాన్ని తెలియజేశారు. సుదర మహాశాలారా, ఇంకా అల్లా అజ్జవజల్లా ఈసా అలైహి సలాతు వస్సలాతు గారిని కేవలం బనీ ఇస్రాయిల్ వరకు, ఇస్రాయిల్ సంతతి వారి వరకు మాత్రమే ప్రవక్తగా చేసి పంపించారు. అల్లా సుబ్హాను తాలా అదే యొక్క మరియం 19వ అధ్యాయం 30వ ఆయతలో తెలియజేశారు, ఖాల ఇన్ని అబ్దుల్లాహి ఆతానియల్ కితాబ వజఅలని
నబియా. మరి ఇంకేం చేశారు, వజఅలని ముబారకన్ ఐనమా కుంత్ వఔసాని బిస్సలాతి వజ్జకాతి మా దుమ్తు హయ్యా. ఆయన 1931లో చెప్పారు, నేను ఎక్కడ ఉన్నా కూడా శుభవంతునిగా ఉండాలని అల్లా సుబ్హాన తాలా శుభవంతునిగా చేశారు. మరి నేను బ్రతికి ఉన్నంత కాలం, జీవించి ఉన్నంత కాలం నమాజును జకాతును ఇవ్వాలని నాకు అల్లా ఆజ్ఞాపించాడు అని. అంటే ఈసా అలై సలాతు గారు, యేసు క్రీస్తు వారు స్వయంగా అల్లాను ఆరాధించారు, ఆయన కూడా జకాతును పేదవాళ్ళకి దానం చేశారు, అల్లాను ఆరాధించారు అని ఇక్కడ తెలుస్తుంది. అంటే ఆయన మరియము కుమారుడు, మరియు అల్లా యొక్క ప్రవక్త, మరియు అల్లా యొక్క దాసుడు. ఆయన కూడా అల్లా దాస్యం చేశారు, అల్లా దాస్యం వైపుకు, మరియు అల్లా యొక్క ఆరాధన వైపుకు ప్రజల్ని పిలిచారు కూడా. సోదర మహాశలారా, ఇక అల్లా సుబ్హానహు తాలా 3వ సూరాలో, అది మనం ఏదైతే చెప్పుకున్నాం ఆల ఇమ్రాన్ లో, ఏదైతే చెప్పడం జరిగిందో ఆల ఇమ్రాన్ లోనే మొదటగా ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత 5వ సూరాల్లో మాయిదాలో వచ్చింది. ఆ తర్వాత మరియం సూరాల 19వ అధ్యాయంలో కూడా అత్యధికంగా ఈసా అలైహి సలాం గారి, యేసుక్రీస్తు గారి యొక్క ప్రస్తావన రావడం జరిగింది. అల్లా సుబ్హానహు తాలా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది 3:49లో, వరసూలన్ ఇలా బని ఇస్రాయిల్, మేము ఈసాను అంటే మరియం కుమారుడైన యేసు ఈసాను మేము బని ఇస్రాయిల్ అంటే ఇస్రాయిల్ సంతతి వారి వరకు మేము ప్రవక్తగా చేసి పంపాము. సుబ్హానల్లాహ్. సుదర మహాశలారా, ఆయన కేవలం ఇస్రాయిల్ సంతతి వారి వరకు వారికి పంపబడినట్టు ప్రవక్త మాత్రమే. అంటే ఆయన నౌజుబిల్లా, మనుషులు క్రైస్తవ సోదరులు ఎలాంటి ఒక గొప్ప అభండానికి కానివ్వండి, ఒక గొప్ప దౌర్జన్యానికి, అన్యాయానికి, అబద్ధానికి ఒడిగడుతున్నారు అంటే వాళ్ళు దాన్ని గ్రహించడం లేదు. మరియం గర్భం దాల్చడం వల్ల, అదే చెప్పడం జరిగింది, గర్భంలో ఈ యొక్క మరియం గర్భంలో యేసు యొక్క రూపాన్ని తీర్చిదిద్దింది ఎవరు? అల్లాహు అక్బర్. మరియు ఆ యేసుకి ఏదైతే ప్రపంచంలోకి తీసుకొచ్చారో అప్పుడు రూపాన్ని ఇచ్చింది ఎవరు? మరి ఆ విధంగానే వారి బాల్యంలో పెద్ద చేసింది ఎవరు? మరి ప్రవక్తగా చేసింది ఎవరు? ఇవన్నీ కూడా ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తాలా సృష్టికర్త కాబట్టి. ఆ ఈసా గారు కేవలం సృష్టి కాబట్టి ఆయన ఏ విధంగానైతే మిగతా ప్రవక్తలు ఏ విధంగా పుట్టించబడ్డారో ఆ విధంగానే ఆయన కూడా మానవ రూపం ద్వారా వచ్చిన వారే. ఆయన కూడా మిగతా ప్రవక్తల్లాగా, ఆయన కూడా ప్రవక్తే. మరి మిగతా ప్రవక్తలు ఏ విధంగా అల్లా దాస్యం చేశారో, అల్లా ఆరాధన ప్రజల్ని పిలిచారో, ఆ ఈసా అలైహిస్సలాం గారు కూడా ఆ విధంగానే పిలిచారన్న విషయాన్ని ఇక్కడ అల్లా సుబ్హానహు తెలియజేశారు. సోదర మహాశలారా, అలా ఇమ్రాన్ లోను మరియు సూర్య మరియం లోను అల్లా సుబ్హానహు తాలా ఈసా అలైహిస్సలాం గారి యొక్క విధానం ఏంటి, ఆయన ఎందుకు పంపించబడ్డారు, ఆయన యొక్క దావత్, ఆయన యొక్క సందేశం ఏంటి అనే విషయాన్ని కూడా అల్లా సుబ్హానహు తాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ సూర్య మరియంలో 19:36లో అల్లా సుబ్హానహు తెలియజేశారు, వ ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బకుం, అల్లా సుబ్హాని రబ్బకుం రబ్బకుం. అల్లా సుబ్హానహు తాలా ఈసా అలైహి సలాం గారు స్పష్టంగా చెప్పారు, ఇన్నల్లాహ రబ్బీ, నిస్సందేహంగా నా ప్రభువు అల్లాయే, మీ ప్రభువు కూడా, మీ సృష్టికర్త కూడా అల్లాయే. ఫఅబుదూ, అల్లాను మాత్రమే ఆరాధించండి. హాదా సిరాతు ముస్తఖీం, మరియు ఇది సరైన మార్గము, నిజమైన మార్గం అని అల్లా సుబ్హానహు తాలా తెలియజేశారు. అదేవిధంగా సోదర మహాశలారా, సూరా మాయిదా 5వ అధ్యాయము 72వ వచనంలో కూడా అల్లా సుబ్హానహు తాలా తెలియజేశారు, లఖద్ కఫర అల్లదీన ఖాలు ఇన్నల్లాహ వల్ మసీహ్ ఇబ్ను మర్యమ్, అంటే మసీహుబ్ను మరియం, మరియం కుమారుడు మసీహే అల్లా, యెహోవా అని, అల్లా అని ఎవరైతే అంటారో అలాంటి వారు నిస్సందేహంగా కుఫ్రుకు, అవిశ్వాసానికి పాల్పడ్డారు. కానీ వాస్తవానికి వఖాల అల్ మసీహ్ యా బనీ ఇస్రాయిల్, ఇస్రాయిల్ సంతతి వారి వైపుకు పంపబడ్డటువంటి ఈసా, యేసు గారి యొక్క దావత్, యేసు గారి యొక్క సందేశం ఏంటి? వారు తమ జాతి వారిని ఉద్దేశించి ఏం చెప్పారు? యా బనీ ఇస్రాయిల్ అబుదుల్లాహ రబ్బీ వ రబ్బకుం అని చెప్పింది. ఓ ఇస్రాయిల్ సంతతి వారలారా, నిస్సందేహంగా అల్లా నా ప్రభువును, మీ ప్రభువును, ఆయన్ను మాత్రమే ఆరాధించండి, ఇదే సరైన మార్గము అని చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహి జన్న వమావాహు నార్ వమా లిద్-దాలిమీన మిన్ అన్సార్. అల్లాహు అక్బర్. ఈసా, యేసుక్రీస్తు, ఈసా అలైహి సలాం గారు స్పష్టంగా తెలియజేశారు, ఓ బనీ ఇస్రాయిల్, ఇస్రాయిల్ సంతతి వారులారా, నా ప్రభు అల్లా, మీ ప్రభు అల్లా, ఇదే ఆయన్ని ఆరాధించండి, ఇదే సరైన మార్గము,
ఇక నా విధానాన్ని నేను చెప్పే సందేశాన్ని పక్కన పెట్టి ఎవరైతే అల్లాతో పాటు వేరొకరి సాటి కల్పిస్తారో మరి అలాంటి వారి పైన స్వర్గం నిషేధించబడింది, అతని నివాసం నరకం అవుతుంది, మరి అలాంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడు ఎవడూ ఉండడు అని యేసుక్రీస్తు గారు ఐసా అలైహిస్సలాం గారు స్పష్టంగా వారికి దావతి ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. సోదర మహాశయాలారా, దీన్ని బట్టి తెలిసేది ఏంటి? అల్లా అజ్జవజల్లా ప్రతి కాలంలో ఏ విధంగా ప్రవక్తలు పంపించారో మరియు అదే విధంగా ఈసా గారిని బనీ ఇస్రాయల్ వరకు ప్రవక్తగా పంపడం జరిగింది. సోదర మహాశయాలారా, అదే విధంగా సూర నిసా 4వ అధ్యాయము 171 లో క్రైస్తవుల క్రైస్తవులందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా సందేశాన్ని హితవునిస్తూ ధర్మ సందేశాన్ని ఇస్తూ చెప్పారు, యా అహ్లల్ కితాబ్ లా తగలూ ఫీ దీనికుమ్ వలా తఖూలు అలల్లాహ్ ఇల్లా బిల్ హక్. ఓ క్రైస్తవుల గ్రంథ బహులారా, ఇక్కడ ప్రత్యేకించి క్రైస్తవులు, గ్రంథ బహులు అంటే యూదులు వస్తారు, క్రైస్తవులు వస్తారు, కానీ క్రైస్తవులు చెప్పారు, మీరు మీ ధర్మం విషయంలో అతిశయించకండి, అతి మీ మత అద్దులు మీరిపోకండి, మరియు సత్యం తప్ప అల్లాకు మరొక మాటను మీరు ఆపాదించకండి, అల్లా గురించి సత్యం పలకండి, అల్లా గురించి మీకు తెలియని విషయాలను మీరు ఆపాదించకండి, యేసును అల్లా కుమారుడని నావుదు బిల్లా, లేదా ఈసా అని మసీహ అల్లా అని, లేదా వారిలో ముగ్గుడు అని, ఇలాంటి ఒక చెడ్డ మాటలు మరి అసత్యంతో కూడుకున్న మాటలు మీరు పలకకండి అని వారికి చెప్పేశారు. అల్లా స్పష్టంగా చెప్పారు, నిస్సందేహంగా మసీహ్ ఈసా ఇబ్ను మర్యం, మర్యమ కుమారుడైన ఈసా రసూలుల్లాహ్, అల్లా యొక్క ప్రవక్త. వకలిమతుహు అల్కాహా ఇలా మర్యం రూహుమ్ మిన్. అల్లాహు అక్బర్. స్పష్టంగా చెప్పేశారు, వకలిమతుహు అల్లా యొక్క సత్య వాక్కు అయిన ఆ వాక్యాన్ని మర్యం వైపుకు అల్లా సుబ్హానహు తాలా కున్ అనే వాక్యం ఏదైతే ఉందో, అల్లా సుబ్హాను తల్లా ఏ పని చేసినా కూడా కున్ అయిపో అని అంటాడు. ఈ యొక్క సత్య వాక్కు కున్ ద్వారా గుర్తించబడినటువంటి ఒక ప్రాణి అల్లా ఈసా అలైహిస్సలాం గారు. కాబట్టి మరియం వైపు ఈ యొక్క పదాన్ని అల్లా ప్రయోగించాడు, రూహుమ్ మిన్ అల్లా సుబ్హాను తల్లా, అప్పుడు ఒక ఆత్మను అక్కడ ఉదడం జరిగింది జిబ్రీల్ గారి ద్వారా, ఇలా చేస్తారు. కాబట్టి ఫఆమిను బిల్లాహి వరసులు, కాబట్టి మీరు అల్లాను ఆరాధించండి, అల్లాను విశ్వసించండి, మరో ఆయన పంపిన ప్రవక్తలందరినీ కూడా విశ్వసించండి. అంటే ప్రవక్తల పరంపరలో వచ్చినటువంటి ఒక ప్రవక్త ఈసా గారు తప్ప మరేమీ కాదు. కాబట్టి మీరు ఆయన్ని అల్లా దాసుడిగాను అల్లా ప్రవక్తగాను భావించి ఈసా గారు ఎవరిని ఆరాధించారు, ఆ యేసు గారు ఎవరిని ఆరాధించారు, ఎవరి వైపుకు ఆహ్వానించారు, ఆ అల్లా వైపుకు మీరు కూడా ఆరాధన వైపుకు రండి, అల్లాను ఆరాధించండి అని అల్లా సుబ్హానహు తాలా తెలపడం జరిగింది. సోదర మహాశయాలారా, ఇల్లనే కాకుండా సాధారణంగా ఖురాన్ గ్రంథంలో అల్లా సుబ్హానహు తాలా ఎక్కడైతే ప్రవక్తల ప్రస్తావన తీసుకువచ్చాడో అక్కడ కూడా ఈసా అలైహిస్సలాం గారి ప్రస్తావన తీసుకువచ్చారు. దీన్ని బట్టి తెలిసేదేంటి? ఆయన ఇతర ప్రవక్తల్లాగానే ఒక ప్రవక్త అని కూడా మనకి ఇక్కడ రుజువు అవుతుంది, మనకు అర్థం చేసుకోవడానికి చాలా ఒక మంచి నిదర్శనం కూడాను. రెండవ సూర 153 ఒక ఆయతలో అలా చెప్పాడు, తిల్క రుసుల్ వీళ్ళందరూ కూడా దైవ ప్రవక్తలు, ఫజ్జల్నా బాదహుమ్ అలా బాద్, మేము ఒకరిపైన మరికొందరికి ప్రాధాన్యతనిచ్చాము, మినుహుమ్ మన్ కల్లమల్లా, వారిలో కొందరు అల్లాతో సంభాషించారు, వరఫు అబాదహుమ్ దరజాత్, మరి మేము కొందరి యొక్క అంతస్తుల్ని వరకు ఉన్నతం చేశాను, వఆతైనా ఈసా బిన్ మర్యమ అల్ బయ్యినాత్ వఅయ్యదనాహు బిరూహిల్ ఖుదుస్, మరి మేమైతే ఈసా బిన్ మర్యమ్, ఇక్కడ కూడా ఈసా బిన్ మర్యమ్ అని చెప్పడం జరిగింది, మేము ఇక్కడ మర్యమ కుమారుడైన ఈసా కూడా మేము ఆయన కూడా గ్రంథాన్ని మరి స్పష్టమైన దర్శనం అందజేశాము, మరి జిబ్రీల్ ద్వారా వారికి మేము సహాయం అందించాము. సుబ్హానల్లాహ్. కాబట్టి దీనిలో తెలిసింది ఏంటి? అల్లా ఇతర ప్రవక్తలు ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కానివ్వండి, నూహ్ అలైహిస్సలాం గారు కానివ్వండి, మూసా అలైహిస్సలాం గారు కానివ్వండి, ఈసా అలైహిస్సలాం గారు, వీరందరూ కూడా ఎవరు? అల్లా దాసులు, వాళ్ళంతా అల్లా యొక్క ప్రవక్తలు, వారందరూ కూడా అల్లాను ఆరాధించారు తమ జీవితంలో, వారు అల్లా వైపుకు ఏకత్వం వైపు తోహీద్ వైపు పిలిచారు. ఈ విధంగా ఈసా అలైహిస్సలాం గారు కూడా అల్లా దాసుడే అని తెలుస్తుంది. అదే మాదిరిగా సూర్య బక్రాలోని 136 సూరాలు కూడా అల్లా సుబ్హానహు తాలా స్పష్టంగా తెలియజేశారు,
وما أوتي موسى وعيسى وما أوتي النبيون من ربهم لا نفرق بين أحد منهم ونحن مسلمون يودلو يبدون غنيت أبمار قالوا تد تد ما تل ما تد وارو أكر الله سبحانه وتعالى باري باري خندستو أتو يودلو كونو إتمر كايسل كونو تبي ويشمندي كان بير تبندي هو بروك تلار بير تبندي بيسوس دار بير تبندي إيه ما تا وعادا ميمو إبراهيم عليه السلام غرني مريو إبراهيم عيسى మరియు అదే విధంగా ఈసా గారికి మూసా గారికి ఏ గ్రంథాలు ఇవ్వబడ్డాయో మరి మిగతా ప్రవక్తలకు ఏ గ్రంథాలు ఇవ్వబడ్డే వారందరినీ మేము అందరినీ విశ్వసిస్తాము లా నుఫర్రిఖు బైన అహదిన్ మినహుం మేము ఎవరిని అందులో ఎలాంటి ఒక తారతమ్యాన్ని భేదభావాన్ని విచ్చుము వనహ్లహు ముస్లిమున్ మేము అల్లాహకు విధేత చూపేవారమని పలకండి అని అల్లా సుబ్హాన తెలియజేశారు ఇక సోదర మాసలారా అదే విధంగా అతి ముఖ్యమైన విషయం సూరా ఆల ఇమ్రాన్ సూరా మాయిదాలోని 5:75 విషయంలో అల్లా సుబ్హాన తెలియజేశారు అల్లా చేశారు ఎవరు ఈసా ఎవరు అని ఒక సూటిగా మనం ప్రశ్నిస్తే అల్లా సుబ్హాన తల్లా ఒకే మాటలు చెప్తారు మల్ మసీహ్ ఇబ్ను మర్యమ ఇల్లా రసూల్ ఆయన ప్రవక్త తప్ప మరేమీ కాదు ఆయన ప్రవక్త అండి అల్లాహు అక్బర్ యేసు ఎవరు ఈసా ఎవరు అంటే ఆయన అల్లా యొక్క ప్రవక్త కద ఖలత్ మిన్ ఖబ్లిహి రసూల్ ఏ విధంగా అయితే గతంలో ప్రవక్తలు గతించిపోయారో ఆయన కంటే మునుపు ఆ విధంగానే ఆయన కూడా ఒక ప్రవక్త సుబ్హాన్ అల్లాహ్ ఈసా కంటే ముందు ఎంతమంది ప్రవక్తలు గనించారు ఆ పరంపరలో వచ్చిన ఒక ప్రవక్తే ఈసా గారు ఈసా బిన్ మరియం అలైహిస్సలాం గారిని ఉమ్ముహు సిద్దీఖా మరియు ఆమె తల్లి సద్వర్తనాలు మంచి సౌశీల్యవంతురాలు మంచి దాసురాలు అని చెప్పడం జరిగింది అల్హమ్దులిల్లా కానా యాకులాని తుఆం సుబ్హాన్ అల్లాహ్ ఇది చాలా స్పష్టంగా తెలియజేశారు వారిద్దరు కూడా భోజించేవారు అన్నం తినేవారు భోజనం చేసేవారు దాసుని యొక్క బలహీనతను స్పష్టంగా చెప్పారు మనిషి మానవుడికి ఆహారం అవసరం ఇక్కడ జీవించి ఉండటానికి ఈ విధంగానే అల్లా సుబ్హాన తాలా సృష్టికర్త ఏదైతే ఉపాధిని ఇచ్చాడో ఆ ఉపాధిని ఆహారాన్ని అన్నాన్ని భోజనాన్ని వాళ్ళు పుదించేవారు ఎవరు ఈసా మరియు మరియం వీరిద్దరు కూడా ఈసా యేసు గారు యేసు యొక్క తల్లి మరియమ్మ కూడా మరియం మరియు ఈసా వీరిద్దరు కూడా భోజనం చేసేవాళ్ళు అని సుబ్హాన్ అల్లా అస్సల చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది సోదర మహాశయ కాబట్టి సోదర మహాశయలారా మనం గ్రహించిన సత్యం ఏంటంటే ఈసా అలైహిస్సలాం గారు మరియం కుమారుడు అంటే మరియం ద్వారా జన్మించినటువంటి ఒక అల్లా ఒక దాసుడు మరియు అల్లా సుబ్హాన తాలా అతన్ని మళ్ళీ బని ఇస్రాయేల్ వైపు ప్రవక్తగా చేసి పంపారు అంతేకాని అల్లాహు బిల్లా ఇక్కడ ప్రజలు ఏ విధంగానైతే అపమార్గానికి లేదా విభేదాలకు గురైపోయారు విభేదాలకు గురైపోయి ఏమనుకుంటున్నారు యేసుయ ప్రభు అని యేసుయ దేవుడు యేసు ప్రభు అని అనుకుంటారు కొంతమంది లేదా ఆయన దేవుని కుమారుడు అని కొంతమంది లేదు ముగ్గురులో ఒకడని నౌజు బిల్లా ఇలా అపసత్యపు అసత్యపు మాటలు మరియు అల్లా పైన అభండలు ఒప్పుతారు నౌజు బిల్లా సృష్టికర్త సర్వ సృష్టికర్త అల్లాకు సంతానం అవసరము లేనేలేదు సంతానం కలిగిన వాడు బలహీనుడవుతాడు కానీ అతడు సృష్టికి ఆరాధన కారుడు కాడే అనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించాల్సి ఉంది ఈరోజు చాలా మంది దేవుడు ఒక్కడే అని అంటారు ఆ దేవుడు ఒక్కడే కానీ ఈ రూపంలో వచ్చాడు ఆ రూపంలో వచ్చారు ముగ్గురే వచ్చారు ముగ్గురు ఒకటే వచ్చారని ఇలా నావుదు బిల్లా చాలా కన్ఫ్యూజన్ గా ఉండే మాటలు మాట్లాడతారు మరియు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం తమ యొక్క మనోవాంచన అనుగుణంగా లేదా అసత్య పలుకులు నావుదు బిల్లా పలుకుతూ ఉంటారు కాబట్టి వీటన్నిటి నుండి కూడా అల్లా సుబ్హానహు తాలా వైపు మరలాలి అఫలా యతూబూన ఇలల్లాహ్ అల్లా సుబ్హాన తాలా స్వయంగా అడుగుతున్నారు అఫలా యతూబూన ఇలల్లాహ్ ఏమిటి వీళ్ళు అల్లా అవి పశ్చాత్తాపంతో మరలరా వారికి ఇంకా సమయం రాలేదా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అల్లా సుబ్హాన తెలపడం జరిగింది ఇంకా మరొక గొప్ప సత్యము మరొక నిజమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి విషయం ఏంటి ఇవన్నీ విషయాలు ముస్లింలకు ఎలా తెలుసు సుబ్హానల్లా ఇప్పుడు ఈ యొక్క మరియం యొక్క గాత ఇమ్రాన్ యొక్క ఇమ్రాన్ యొక్క భార్య ఇలా అల్లాను మొరపెట్టుకోవడము మరియు ఆ విధంగా ఈ యేసు మరియం 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 పుట్టడము మరియం ద్వారా యేసు యేసు ఇవన్నీ విషయాలు మనకి ఎలా తెలిసిపోయి సుబ్హానల్లా దీన్ని బట్టి తెలిసేదేంటి దీన్ని బట్టి ఇంకొక విషయం కూడా మనకు అర్థం ఏదేంటి ఈసా అలైహిస్సలాం గారి తర్వాత యేసు గారి తర్వాత వచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి ప్రవక్త అంత్యం ప్రవక్త సత్యమైన ప్రవక్త అని కూడా తెలుస్తుంది ఆయన పైన ఇది ఖురాన్ గ్రంథం అవతరింపజేయబడిందో ఆ గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించబడ్డాయి అందుకని ఈ విషయాన్ని అల్లా సుబ్హాన తాలా ముహమ్మద్ ప్రవక్తకు తెలియజేసేమంటున్నారు ఓ ప్రవక్త ఈ విషయాలన్నింటినీ మీరు తెలియజేయండి మరొక మహోన్నతమైనటువంటి మనందరికీ చాలా ఆశ్చర్యము గమనించదగిన విషయం ఏంటంటే ఏదైతే మనం చెప్పుకున్న ముందుగా ఆల ఇమ్రాన్ అనే ఖురాన్ గ్రంథంలో 3వ అధ్యాయం ఏదైతే ఉందో అది ఎప్పుడు అవతరింపజేయబడింది అల్లాహు అక్బర్ ఎప్పుడైతే
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నజరాన్ అనే ఒక క్రైస్తవ బృంద ప్రవక్త గారి వద్దకు వచ్చింది. అప్పుడు వారికి ఈ యొక్క వృత్తాంతం తెలియచి అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విషయాన్ని పూరా ఆలయంలోని 34వ సూరా నుండి 70 వరకు ఈ యొక్క ఆయతులన్నింటినీ అల్హమ్దుల్లా ప్రవక్త గారి పైన అవతరింపజేసి వారికి దావత్ ఇచ్చారు. ఇది నిజమైనటువంటి ఐసా యొక్క గాథ సత్యము అని చెప్పడం జరిగింది. అంతేకాదు సోదర మాషాలారా, ఎప్పుడైతే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో అల్లా గురించి తెలియజేశారో అప్పుడు విశ్వసించిన వారిని దౌర్జన్యాలకు హింస గురి చేసేవారు వారి యొక్క హింసను తగలేక ప్రవక్త గారు వారికి అనుమతిస్తారు. హబిషా వైపుకు అబిసీని వైపుకు వారిని హిజ్రా చేయాల్సింది, అక్కడికి వెళ్లాల్సిందిగా. అక్కడికి ఏదైతే బృందం చేరుతుందో అక్కడ యొక్క బృందం అబిసీనియాలో హబిషా యొక్క రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజు కూడా అక్కడ క్రైస్తవ ఒక రాజు ఉంటారు. ఆ రాజు కూడా అడుగుతారు మీరు మీరు ఏ విధంగా ఈసాలేసన అమ్ముతారని. అప్పుడు అల్లా సుబ్హానహు వ తాలా యొక్క అనుగ్రహంతో వారికి ఇదే ఒక సూరాను వారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సూర్య మరియం చెప్పడం ఒక విషయం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి సందర్భాలు ఎన్నో వస్తాయి. అప్పుడు కూడా ఎవరైతే ఒక క్రైస్తవ చక్రవర్తులు ఉంటారో అలాంటి చక్రవర్తులకు కూడా సహాబాలు ఎవరైతే వారికి దావత్ ఇవ్వడానికి వెళ్ళేవారు వారు సూర్య మరియం యొక్క ఆయతులను సూరాను వారి ముందు తిలావత్ చేసి పారాయణం చేసి వినిపించేవారు. ఇలా వారికి అల్హమ్దులిల్లాహ్ ఐసా మరియు మరియం యొక్క గౌరవాన్ని ఖురాన్ ఏ విధంగా ఉంచిందో అనే విషయం తెలుస్తుంది. సోదర మహాశాలారా, ఈరోజు కూడా ఒక విషయం ఏంటంటే, ఈరోజు ఈ ప్రపంచాన్ని లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని పూర్తిగా దాన్ని కలగాబులగం చేసి వాటిలో మార్పులు చేయడంలో పెద్ద హస్తస్థులు ఎవరంటే యూదులు. యూదులు ఏం చేశారు, యూదులు తమ యొక్క తౌరాత్ గ్రంథంలోను తర్వాత ఈ యొక్క ఈసా అలైహి సలాం గారి పైన ఏదైతే గ్రంథం అవతరింపజేయబడిందో ఇంజిల్లోను అదే విధంగా వాళ్ళు మార్పులు చేర్పులు చేసేసారు. ఈరోజు క్రైస్తవులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అంతిమ ప్రవక్త రాబోతున్నాడని తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఇలాంటి అవమార్గానికి వెళ్ళారంటే, ఈరోజు యూదులు ఏవైతే అవమార్గాన్ని ఏవైతే మార్పులు చేర్పులు చేసేసారో ఆ ఒక విధానాన్ని వెళ్తున్నారు. నాఊదు బిల్లా. ఇక్కడ చూడండి, అల్హమ్దుల్లా ఖురాన్ స్పష్టంగా చెప్పేసింది. ఇప్పుడు యావత్తు ప్రపంచంలో ముస్లింలు అందరూ కూడా అల్హమ్దుల్లా నమ్ముతారు. ఈసా అలైహి సలాం గారు మహోన్నతమైనటువంటి వారు కూడా ప్రవక్తలు, వారికి గౌరవం ఉంది అని ఆయనకి ఎంతో గౌరవాన్ని ఇస్తారు. మరియు మరియం అలైహి సలాం గారు నాఊదు బిల్లా యూదు బిల్లా వ్యభిచారి అని అంటారు, కానీ నాఊదు బిల్లా అలా కాదు. అయితే సోదర మాషాలారా, ఇలా ముస్లింలు అల్హమ్దుల్లా ప్రతి విషయాన్ని ఇలా ఖురాన్ కు అనుగుణంగా నమ్ముతారు. కానీ ఈరోజు క్రైస్తవులు గ్రంథం జ్ఞానము కలిగి ఉండి కూడా కొంతమంది ఖురాన్ చదివినప్పటికీ కూడా నాఊదు బిల్లా మరియు ఒక యూదుల ఒక దుష్ట ఆలోచనలకి వారి కుట్రాలకి మరియు వారి యొక్క ఏవైతే మార్పులు చేర్పులు చేశారో అలాంటి వారికి గురవుతారే తప్పి సత్యాన్ని గ్రహించాలనే కాపో ఉండదు. కానీ అల్హమ్దుల్లా ఖురాను గ్రంథాన్ని గ్రహించిన చదివినటువంటి ఎంతో మంది క్రైస్తవ సోదరులు కూడా అల్హమ్దుల్లా తెలిసింది. ఒక చిన్న విషయం అంతే, సృష్టికర్త అని అంటాము. సృష్టికర్త అంటే పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. కానీ ఈసా అలైహి సలాం గారు పుట్టారని చెప్పేది బైబిల్లో కూడా ఉంది, ఆయన వృత్తాంతం కూడా ఉంది. మరి ఈ విషయంలో కూడా మళ్ళీ ఇంకా ఆలోచించాల్సింది. రెండో అభిప్రాయాలు ఏముంది, సృష్టించేవాడు సృష్టి అల్లా సుబ్హానతల్లా సృష్టించాడు మరియం ద్వారా మరియు అల్హమ్దుల్లా కాబట్టి ఆయన సృష్టి అయిపోయాడు. కాబట్టి ఇక మనం ఏ విధంగా ఆయన ఆరాధించగలుగుతాము, మరి అల్లా సుబ్హానతల్లా ఎలిదు అల్లా మ్యూరద్ ఆయనకు సంతానము లేదు, ఆయన ఎవరిని కనడు అని అల్లా సుబ్హానతల్లా మనకు క్లియర్ గా చెప్పేశాడు. కాబట్టి ఇక అల్లా అజ్జవ జల్లాని సృష్టికర్త ఈసా అలైహి సలాం గారు ఏ అల్లా యొక్క దాసుడు ప్రవక్త అనే విషయం మనకు అల్హమ్దుల్లా ఈ ఆయతుల ద్వారా మనకందరికీ అల్హమ్దుల్లా అర్థమవుతుంది. అల్లా సుబ్హానహు తాలా మనందరికీ ఈ యొక్క ఖురాన్ గ్రంథంలోని సత్యాన్ని గ్రహించి దానికి అనుగుణంగానే ఈసా అలైహి సలాం గారిని యేసు గారిని కేవలం అల్లా యొక్క దాసుడు ప్రవక్త అని విశ్వసిస్తూ మరియు అల్లా సుబ్హానహు తాలా ఏదైతే కున్ అనే పదం ఉందో ఆ సత్యవాక్ ద్వారా దాన్ని మరియు వైపుకు ప్రవహించడం జరిగింది. దాని ద్వారానే ఆయన పుట్టడం జరిగింది. అల్లా ఒక ఆత్మను రూహ్ ఏవైతే ఉన్నాయో అందులోని ఒక రూహ్ను ఆత్మను ఆయన వైపు ఊదడం జరిగింది. ఈ విధంగా ఐసా అలైహి సలాం గారు పుట్టడం జరిగింది అని మనందరం కూడా అల్హమ్దుల్లా విశ్వసించాలి. అల్హమ్దుల్లా తద్వారానే అల్హమ్దుల్లా పరలోకాలు సాఫల్యం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారు కూడా మనకు స్పష్టంగా తెలియజేశారు, ఏ యూదుడైతే క్రైస్తవుడైతే నా గురించి విన్నారో నా గురించి విన్న తర్వాత కూడా అతను కనుక నాపై విశ్వాసం కలిగి లేకపోతే
అతడి పైన స్వర్గం నిషేధించబడుతుంది అంటే నరకానికి గురవుతాడు అనే ఒక హెచ్చరిక కూడా ప్రవక్త గారు తెలియజేశారు. కాబట్టి సోదర మహాశయులారా, ఈ రోజు కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా నిర్మల మనస్సుతో వారందరూ కూడా ఖురాన్ వైపు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు ఈ ఖురాన్ మాత్రమే సన్మార్గం చూపిస్తుంది. ఇన్న హాదల్ ఖురాన్ యహది లిల్లతి అక్వమ్, సత్యమైన సవ్యమైనటువంటి ఒక మార్గాన్ని ఖురాన్ నిర్దేశిస్తుంది. కాబట్టి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ వైపుకు వారు మరలాలని, అల్లా వైపుకు వారు మరలాలని, ఈసా అలైహిస్సలాం స్థానాన్ని, ఏ స్థానాన్ని, ఏ ఒక గొప్పతనాన్ని అల్లా ఇచ్చారో అదే విధంగా అతన్ని మరియు ఆయన్ని గౌరవించాలని అల్లాను మాత్రమే ఆరాధించి, ఆయన చెప్పిన మరియు ఆయన తర్వాత వచ్చిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విధేయత చూపుతూ ఖురాన్కు అనుగుణంగా జీవితం గడిపేటటువంటి భాగ్యాన్ని అల్లా సుబ్హాను తాలా మనకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ కూడా అల్లా సుబ్హాను తాలా అనుగ్రహించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, సలామున్ అలల్ ముర్సలీన్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకాతుహు.